చూద్దాం. ఇప్పుడు మొదట తిరుగుబాటుకు కట్టబట్టుకున్నది హనుమంతరావు గారిలాగా అనిపిస్తుంది, మైనంపల్లి గారు. సరే, ఇంకా ఇక ఎన్నెన్ని నిరసన కళాలు వినిపిస్తాయో, ఎంతమంది తిరుగుబాటు చేస్తారో చూద్దాం. ఆ పార్టీ అంతర్గత వివరాలు విషయాలు ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఏదైనా విషయం ఉంటే. మా విధానం మాకు ఉంటుంది, అభ్యర్థుల విషయంలో వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. వ్యూహాలు ఎత్తుగడలు కేసీఆర్ కంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మాకు అనుభవం ఉంది. దాన్ని ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్కు విధి లేని పరిస్థితి, కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన, రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖరరావు విధి లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారి, ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, నువ్వు వినాలే.